బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి పనిచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఒక ఇద్దరు మంత్రులు ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని పోయి కేసీఆర్ దగ్గర మీ మీద కంప్లైంట్ చేశారట. నేనేంది నా చరిత్ర ఏంది, నేనేంది తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంది, చిల్లరగాళ్ళు తాగుబోతులు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? ఒకవేళ 2018 లో వీరేశమన్న గెలుచుంటే కేబినెట్ లో మంత్రి అయ్యేటోడు అవకాశం నాకు రాకుండా నాకు పోతదేమో అని చెప్పేసి ఇటువంటి ప్రయత్నాలు చేసిండు అని చెప్పేసి మాకు వినిపిస్తుంది. అది వాళ్ళ భ్రమలు. మీ జిల్లా మంత్రి మీ మీద పగబట్టినట గానే ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లానే గడగడలాడించిన వీరేశమన్న ఇప్పుడు ఇంత కూల్ ఎట్లయిందన్న? నేను గట్లనే ఉన్నా. మీకు జగదీష్ రెడ్డికి అసలు వైరం ఏడొచ్చింది? శత్రువు మా గురించి మాట్లాడుతుండు, శత్రువు మా మీద దుమ్మేస్తుండు, శత్రువు మా మీద ఇచ్చేస్తుండంటే ఇదే టిఆర్ఎస్ పార్టీని, ఇదే కేసీఆర్ను, ఈ పాలనని మీరు పొగిడిండ్రు గతంలో. మరి మీరు మళ్ళీ ఏ విధంగా వీళ్ళని వ్యతిరేకిస్తారో మీకు అనుకుంటున్నారు? ప్రభుత్వం ఏదైతే విఫలమైందో అవన్నీ మీరు కుల్లా చెప్పేస్తున్నారు. 100% చెప్తాను. అంటే తప్పును తప్పుగా ఒప్పుకోవడానికి, తప్పును తప్పుగా చెప్పడానికి ఎప్పుడు వీరేశం అనేటువంటి వ్యక్తి తడపడాయించడు, వెనకడిగేయడు, దాసుకోడు, పారిపోడు. బీఆర్ఎస్ పార్టీ టికెట్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగింది అంట. 100% మీ మీద పెట్టించిన కేసులు కానీ, మీ అనుచరుల మీద పెట్టించిన కేసులు కానీ, మీ వెనక తిరిగే క్యాడర్ను ఇబ్బంది పెట్టింది కూడా జగదీష్ రెడ్డి అని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. నకరికాయలు కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మరో హుజూరాబాద్ దుబ్బాక కాబోతుందట. మా నకరికల్ నియోజకవర్గానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఎట్లా ఎట్లా ఎదుర్కొంటున్నారు డబ్బులను, కేసులను, వీళ్ళ అధికారాన్ని, ఇంత మంత్రులు ఎమ్మెల్యేలు కలిసిన బలగాన్ని? 100% ఎన్నిటిని తట్టుకొని ఎదుర్కొని నిలబడి విజయం సాధిస్తారనేటువంటి ఒక ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం నాకున్నదన్న. మరి మీరు గెలుస్తారా అన్న దానికి ఎంతవరకు వాస్తవమంటారన్న? ప్రజలు నన్ను కోరుకుంటారు, డెఫినెట్ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం విశ్వాసం నాకున్నది. ధీమా వ్యక్తం చేస్తున్నారు 100%. ధీమా కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. విజయం వీరేశందే.